తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం ట్యాంక్ బండ్ పై అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. ఎన్టీఆర్ మార్గ్ నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. లక్డికాపుల్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్రాఫిక్ ని మళ్ళిస్తామని చెప్తున్న ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబుతో మా ప్రతినిధి కిరణ్ తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఇటు ట్యాంక్ బండ్ వద్ద అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ అంశంతో మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ సిపి సుధీర్ బాబు గారు మనతో పట్టున్నారు. సార్, ఈ ట్రాఫిక్ను ఎట్లా మళ్లించబోతున్నారు? ఆంక్షలు ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి సార్? ఇది చాలా ఉద్వేగంతో కూడుకున్నటువంటి ఒక డే. ఈ మార్టియర్స్ కోసం సాక్రిఫైస్ గుర్తు చేసుకున్నది, దానికోసం చాలామంది వస్తారనే ఉంది. కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చేయాల్సిన అవసరం ఉంది. దాని పర్స్పెక్టివ్లోనే ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ప్రయాణికులకు ఇబ్బంది జరగకుండానే ట్రాఫిక్ డైవర్షన్స్ మేము ముందు అడ్వాన్స్ చెప్పిన తర్వాత కూడా ఒకవేళ ప్రయాణికులకు అవసరం ఉంటే మేము ఓపెన్గా చేయడానికి కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడు స్పెసిఫిక్ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏంటంటే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి మనము సెక్రటరేట్ వచ్చే రూట్లో అది మేము క్లోజ్ చేశాము. కానీ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి కర్బలా వెళ్ళే వాళ్ళకు మేము అలో చేస్తాం. సో సికింద్రాబాద్ వెళ్ళే వాళ్ళకు ప్రాబ్లం ఉండదు. కానీ నెక్లెస్ రోడ్ నుంచి టువర్ సికింద్రాబాద్ అలో చేస్తాం. అలానే ఎవరైతే ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నారో ఇక్బాల్ మినార్ నుంచి వెళ్ళే వాళ్ళని, వాళ్ళను తెలుగు తల్లి ఫ్లైఓవర్ తీసుకొని లోయర్ ట్యాంక్ బండ్ నుంచి చిల్డ్రన్ పార్క్ దగ్గర నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్కి ఇస్తాం. అంతేకాకుండా వీలైనంత వరకు ఈవినింగ్ వరకు కూడా మేము ట్యాంక్ బండ్ నుంచి కూడా ట్రాఫిక్ రన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఎప్పుడైతే ఇంకా అవి డిఫికల్ట్గా ఉంటుంది ఈ ట్రాఫిక్ మూమెంట్ అన్నప్పుడు మాత్రం వాళ్ళని డైవర్ట్ చేసి లోడ్ ట్యాంక్ బండ్ నుంచి మళ్ళీ లిబర్టీ వరకు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ మెయిన్ రూట్లో మేము ఎవరెవరైతే వస్తున్నారో, జిల్లాల నుంచి వస్తున్నారు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తారు, మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళకు కూడా మనము షాదా నుంచి వస్తూ సెక్రటరేట్ చేరుకున్న తర్వాత ఈ ఎంటైర్ సెక్రటరేట్లో పార్కింగ్ స్లాట్స్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎన్జిఓస్కు, మన సెక్రటరేట్ ఎంప్లాయీస్కి, వాళ్ళకు కూడా ఎక్స్క్లూజివ్ పార్కింగ్ స్లాట్స్ ఇవ్వడం జరిగింది. మార్టియర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా 6 ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాహనాలు కూడా మేము సెక్రటరేట్లో పార్క్ చేయడానికి ఏర్పాటు చేశాం. మధ్యాహ్నం ఏ టైం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి సార్? ఏ టైం నుంచి రోడ్డు క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది? ఏ టైంకు మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది? మీకు రీట్రేట్ చేస్తున్న సేమ్ థింగ్, మాకు ప్రజలకు కన్వీనియంట్గా ఉండే విధంగా ట్రాఫిక్ రన్ చేయడానికి మా యొక్క ఉద్దేశం. సో సాధ్యమైనంత వరకు మేము ట్రాఫిక్ రన్ చేస్తాం టిల్ 4:00, 4:30. ఎప్పుడైతే ఇంకా చాలామంది ప్రజలు వస్తున్నారు, ఈ ప్రాంతం నుండి వెహికల్ మూవ్ అవ్వడం కష్టమవుతుంది, ఎప్పుడైతే ఆ మూవ్ అవుతుంటే నడుచుకుంటే వాళ్ళకు పెడెస్ట్రియన్కు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తాం. సభ సమయంలో కూడా కొంత పీక్స్ అవర్స్ కాబట్టి చాలామంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ల మూసివేత కానీ ఏమైనా ఉంటుందా, లేక పూర్తిగా డైవర్షనే ఉంటుందా సార్? ఎట్లా ఉంటుంది? మీకు చెప్పిన ఈ రెండే ఏరియాస్ ఇప్పుడు మనకు, ఒకటి ఏంటిది ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి మీకు రోటరీ దగ్గర నుంచి, అంబేద్కర్ స్క్వేర్ దగ్గర నుంచి ఇటువైపు సెక్రటరేట్ వైపు రాకుండా ఒక బ్లాక్ చేస్తాం, ఎన్టీఆర్ ఘాట్ అండ్ ఆల్ సెక్రటరేట్ మీటింగ్ ప్లేస్ వరకు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్బాల్ మీనార్ నుంచి వచ్చేది తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి లో ట్యాంక్ బండ్కి వెళ్తుంది. ఇక్బాల్ మీనార్ వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంక్ బండ్ వైపు వెళ్ళడానికి మేము ఆపిస్తాము. వాళ్ళను ఫ్లైఓవర్ నుంచి తీసుకుంటాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ముత్తిగా మధ్యాహ్నం సాధ్యమైనంత వరకు కూడా ట్రాఫిక్ను వదిలేందుకే ప్రయత్నిస్తాము. ఏదైతే ప్రారంభమయ్యేరకు ఏదైతే ఉంటుందో, ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వచ్చేటువంటి కళాకారుల బృందాలు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, ఈ వైపు నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ డైవర్షన్ అనేది పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తాము. ఈ ఏదైతే తెలంగాణ సచివాలయంలో కూడా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తాము. అంతేకాకుండా ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంఎల్సీలు కావచ్చు, టీఎన్జీఓలు కావచ్చు, టీజీఓలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి విజిటర్స్ ఎవరైతే ఉంటారు ఆ విజిటర్స్ అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్టీఆర్ ఘాట్కు సంబంధించినటువంటి పార్కింగ్ ప్లేస్ కావచ్చు, లేకపోతే ఇటువైపు ఉన్నటువంటి పార్కింగ్ స్థలాలు ఏవైతే ఉన్నా వాటిలో కూడా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్కు సంబంధించి ఇటు ఖైరతాబాద్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా ఆ నెక్లెస్ రోడ్ వైపు నుంచి ఒకవైపుకు ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టబోతా ఉన్నారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఇటు సికింద్రాబాద్ వెళ్లే రూట్ ఏదైతే ఉందో తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా నేరుగా వెళ్లేందుకు డైవర్షన్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ రూట్ వచ్చేటువంటి వాహనాలు ఏవైతే పూర్తిగా మధ్యాహ్నం నుంచి దాదాపు 2-3 గంటల పాటు ఆంక్షలు అయితే కొనసాగనున్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనుతో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.